వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. నేను దేవి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్. ఉరిశిక్ష పడ్డ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు మద్దతు ఇవ్వాలని పాక్ ప్రభుత్వం. ఉరి తీయాల్సిందే అన్న సుప్రీంకోర్టు తీర్పు వాయిదా. అమరావతిలో 144 సెక్షన్, 3 రాజధానులను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన. ఓరుగల్లులోను మెట్రో రైలు పరుగులు. 4 భాషలలో రిలీజ్ కానున్న దబాంగ్ 3. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన అభిశంసనకు గురయ్యారు. ప్రతిపక్ష డెమోక్రాట్ల ఆధిపత్యమున్న ప్రతినిధుల సభ ట్రంప్ అభిశంసన తీర్మానానికి ఆమోదం తెలిపింది. తదుపరి ఆయన సెనేట్లో అభిశంసనలు ఎదుర్కొనున్నారు. కాగా అమెరికా అధ్యక్ష చరిత్రలో అభిశంసనకు గురైన 3 అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ఇక 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ నాయకుడు జో బైడెన్ నుంచి ట్రంప్కి గట్టి పోటీ నెలకొని ఉన్న వార్తల నేపథ్యంలో బైడెన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్కు ఉక్రెయిన్లో భారీగా వ్యాపారాలున్నాయి. ఈ క్రమంలో ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూశారని, బైడెన్ ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఉక్రెయిన్పై ఒత్తిడి తీసుకువచ్చినట్లు డెమోక్రాట్లు ఆరోపిస్తూ అభిశంసనకు పట్టుబట్టారు. అయితే ట్రంప్ మాత్రం వీటిని కొట్టిపడేశారు. ఈ క్రమంలో ఆడమ్ చీఫ్ నేతృత్వంలో అభిశంసన విచారణ కమిటీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి బుధవారం ఆమోదించింది. దీంతో ట్రంప్ అభిశంసనకు గురైనట్లు స్పీకర్ నాన్సీ ఫెలోసీ ప్రకటించారు. ఇక సెనేట్లో జనవరి నుంచి ఆయన విచారణ ఎదుర్కొనున్నారు. అయితే సెనేట్లో అధికార రిపబ్లికన్లచే ఆధిపత్యం ఉన్నందువల్ల ట్రంప్ అభిశంసన వీగిపోయే అవకాశం ఉంది. దేశ ద్రోహం కేసును ఉరిశిక్ష పడ్డ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు మద్దతు ఇవ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు బుధవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కోర్ కమిటీతో అత్యవసర సమావేశమయ్యారు. ఆశ్చర్యం ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షంలో ఉండగా ముషారఫ్ రాజద్రోహం కేసుకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలపగా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. కాగా ముషారఫ్ కు మద్దతుగా ఆర్మీ కూడా నిలుస్తోంది. మాజీ సైనిక అధ్యక్షుడైన ముషారఫ్ ఎప్పటికీ ద్రోహి కాదని కోర్టు తీర్పును ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఉరి తీయాల్సిందే, పాత తీర్పుపై సమీక్ష అక్కర్లేదు. నిర్భయ కేసులో ఉదయం సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశం. దీంతో బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇక ఆ దుర్మార్గులకు ఉరి ఉత్తర్వులు వెలువడటమే తరువాయి అనే వార్తలొచ్చాయి. కానీ మధ్యాహ్నానికే వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. 4 దోషుల ఉరితీతకు ఉత్తర్వులు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై పాటియాలా కోర్టు విచారణను వచ్చే నెల 7 వాయిదా వేసింది. దీంతో నిర్భయ తల్లితో పాటు మహిళా సంఘాలు మండిపడ్డాయి.
నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ 33 రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. నలుగురు దోషులకు మరణశిక్ష విధిస్తూ 2017లో చెప్పిన తీర్పును మార్చాల్సిన అవసరం కనిపించలేదని జస్టిస్ ఆర్ భానుతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా అక్షయ్ తరపున న్యాయవాది ఏపీ సింగ్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మధ్య హోరాహోరి వాదనలు జరిగాయి. నిర్భయ మరణ వాంగ్మూలంపైనే సందేహాలున్నాయి. ఆమె స్వచ్ఛందంగా ఈ వాంగ్మూలం ఇవ్వలేదు, ఆమెతో పోలీసులు అలా చెప్పించారు, అక్షయ్ నేరం చేసినట్లు నిర్భయ తెలుపలేదు. ఈ కేసులో ఏకైక సాక్షి నిర్భయ స్నేహితుడు అవనీంద్ర పాండే చెప్పిన సాక్ష్యం నమ్మసఖ్యంగా లేదు. అతను మీడియాతో మాట్లాడేందుకు భారీగా డబ్బులు తీసుకున్నాడు. ఈ కేసులో నిందితుడైన రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదని, చంపేశారని తీహార్ జైలు మాజీ అధికారి రాసిన పుస్తకంలో రాశారని ఏపీ సింగ్ పేర్కొన్నారు. అంతేకాదు, మరణశిక్షకు వ్యతిరేకంగా పలు వాదనలు చేశారు. ఉరితీస్తే నేరస్తుడు చనిపోతాడు, నేరం చనిపోదు, మరణశిక్ష మానవ హక్కులకు, భారతీయ సంస్కృతికి వ్యతిరేకం. నలుగురి ఉరితో నిర్భయ కుటుంబం సంతృప్తి పడొచ్చు, కానీ ఆ నలుగురి కుటుంబాల్లో విషాదం నిండుతుందని తెలిపారు. ఈ వాదనలను సొలిసిటర్ జనరల్ తిప్పికొట్టారు. ఈ వాదనలన్నీ పాతవే, దోషులపై జాలి దయ చూపించాల్సిన అవసరం లేదు, ఇలాంటి మృగాన్ని సృష్టించినందుకు దేవుడు కూడా సిగ్గుపడి ఉంటాడు. మరణశిక్ష అమలు తథ్యం, దీన్ని ఆలస్యం చేసేందుకు దోషులు ప్రయత్నిస్తున్నారంటూ అక్షయ్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు చెప్పారు. సుప్రీం తీర్పుపై నిర్భయ తల్లితో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ హర్షం వ్యక్తం చేశారు. తర్వాత దోషులకు ఉరి అమలు కోసం ఢిల్లీ సర్కార్ వేసిన పిటిషన్పై పటియాలా కోర్టు జడ్జి సతీష్ కుమార్ అరోరా విచారణ జరిపారు. అక్షయ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని సిబ్బంది చెప్పారు. దీంతో రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకునే ఆలోచన ఉందేమో కనుక్కోవాలని తీహార్ జైలు అధికారులకు సూచించి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేశారు. ఆజ్ పటియాలా హౌస్ కోర్ట్ నే భీ ఉసీ బాత్ కో ఎండోర్స్ కర్తే హువే కహా హై కి జో కన్విక్ట్ కి లీగల్ ప్రొసీడింగ్ హై ఉస్ సారీ లీగల్ ప్రొసీడింగ్స్ కో ఆప్ కరియే ఔర్ ఫిర్ సే ఉన్హే నోటిస్ దియా జాయేగా కన్విక్ట్ కో ఉస్ నోటిస్ కా ఫిర్ హమ్ రిప్లై దేంగే జో జో లీగల్ ప్రొసీడింగ్ కర్నీ హై వో హమ్ సబ్ కుచ్ ఉస్కో నోటిస్ మే క్యా హోతా హై అమూమన్ క్యా హోతా హై నోటిస్ నోటిస్ వో మిలేగా హమే జైల్ సే ఉస్కే బాద్ హమ్ జో రిప్లై దేంగే ఆప్కో బతాయేంగే వీడియో కాన్ఫరెన్సింగ్ సే అభీ బాత్ కర్నీ హై హమే కన్విక్ట్ సే హమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ సే జో కన్విక్ట్ హై హమారే జైల్ మే జిన్కే బారే మే ఆజ్ ఫైసలా హో రహా హై జిన్కే బారే మే సుప్రీం కోర్ట్ సున్వాయి కర్ రహా హై ఉన్కే బారే మే హమ్ సిర్ఫ్ ముఖేష్ పేష్ హోగా వీడియో కాన్ఫరెన్సింగ్ కే జరియే ముఖేష్ పేష్ హోగా ఉస్సే బాత్ కరేంగే బాకీ తో ఐసే మే బాకీ రెమెడీ ఔర్ క్యా రహతీ హై ఆప్కే పాస్ అక్షయ్ ఔర్ ఉన్కా క్యా థా अक्षय कुमार की जो भी आगे के लिए जो भी लीगल प्रोसीडिंग भारत के संविधान में शत्रुघ्न सिंह चौहान वर्सेज यूनियन ऑफ इंडिया में हमें लीगल रेमेडीज दी हैं, लैंडमार्क जजमेंट है, उसके आधार पर हम सभी लीगल प्रोसीडिंग यहां करेंगे. बेशक मीडिया प्रेशर है, पब्लिक प्रेशर है, पॉलिटिकल प्रेशर है, लेकिन ये प्रेशर भारत के संविधान में नहीं कहा गया है कि प्रेशर के आधार पर डिसाइड कर देना. कोर्ट ने ये भी कहा है कि जब गाइडलाइन जारी हो गई सुप्रीम कोर्ट से तो जेल मैनुअल्स में उस तरह से संशोधन क्यों नहीं किए गए. जेल मैनुअल संशोधन करना दे आर मेकर ऑफ लॉ, हम तो ओविडेंट हैं, लॉयर हैं, हम तो कानून मानने वाले हैं, कानून में विश्वास करते हैं, हमारा काम है अर्जी दाखिल करना, डिसाइड करना. ఏపీ రాజధాని తరలించే ఆలోచన వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత పరిధిలోని గ్రామాల రైతులు గురువారం ఉదయం బంద్ నిర్వహిస్తున్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్కు మద్దతు ఇస్తుండటంతో ఆయా గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా వాహనాలను పెట్టి రైతులు ఆందోళన చేస్తున్నారు. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గ్రామాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్టును అమలు చేశారు. ప్రజలు నిరసన తెలపాలనుకుంటే శాంతియుతంగా తెలపాలని తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచించారు. అంతేకాని బంద్లో పాల్గొనాలని, ఎవరిని ఒత్తిడి చేయొద్దని, అలాంటి పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజధాని బంద్ కు రైతులు పిలుపునిచ్చారు. రాజధానిలోని 29 గ్రామాల్లో బంద్ కొనసాగుతుంది. స్వచ్ఛందంగా వ్యాపార విద్యా సంస్థలను మూసివేశారు. వెలగపూడిలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి రోడ్ల దిగ్బంధం, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 3 రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. రాజధాని బంద్ కు రైతులు పిలుపునిచ్చారు.
రాజధానిలోని 29 గ్రామాల్లో బంద్ కొనసాగుతుంది. స్వచ్ఛందంగా వ్యాపార విద్యా సంస్థలను మూసివేశారు. వెలగపూడిలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి రోడ్ల దిగ్బంధం, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. ఈ నెల 23వ తేదీన జరిగే తెలుగుదేశం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరవుతున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు తెలిపారు. అరండల్పేటలో జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సమావేశాలు మొదలవుతాయని అన్నారు. సమావేశాల్లో జిల్లాలోని నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అంతేగాక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని జీవి తెలిపారు. మాట్లాడాడు 30,000 ఎకరాలు కనీసం ఉంటే రాజధాని బాగుంటుంది, మీరు విజయవాడలోనే పెట్టండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పాడు. అలాంటి వ్యక్తి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టడానికి ముందుకొచ్చారు అదానీస్. ఎందుకు మీరు అడ్డుపడ్డారో చెప్పండి. అది వదిలిపెట్టి వీళ్ళు అక్కడ ఆస్తులు కొనుక్కొని ఆ ఆస్తులు విలువ పెంచాలని లేనిపోని డ్రామాలు ఆడడం మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నా. సంపద పెంచడం కూడా తెలియాలి. ఈ ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు. ఓనమాలు రావు, నా దగ్గర డబ్బులు లేవంటాడు. నిన్నెవరు అడిగారు డబ్బులు అమరావతికి? రైతులే భూమి ఇచ్చారు. అన్ని మౌలిక సదుపాయాలు ఉపయోగించుకున్న తర్వాత 10,000 ఎకరాలు భూమి మిగులుతుంది. 10 కోట్లకు అమ్ముకుంటే 100,000 కోట్లు. నీకేం కావాలి దానికంటే? అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిపోయిందంట. ఒకవేళ నువ్వు చట్టాన్ని వ్యతిరేకించారనుకుంటే నీకు దిక్కున్న దగ్గర చెప్పుకో. నీ చేతనైన పని చేయగానే అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోవాలంటే కబద్దారు జాగ్రత్తగా ఉండండి. నేను కొంతమంది అధికారులకు కూడా ఒక మాట చెప్పారు, మీరు కూడా అమితమైన ఉత్సాహం వద్దు. జగన్మోహన్ రెడ్డి పోయినసారి ఇదే బారికి చెప్తే తొందరపడ్డారు, వాళ్ళు కూడా జైలుకు పోయారు. మీరు కూడా అనుకోవచ్చు, 3 ఏళ్లే ఉంది, నేను రిటైర్ అయిపోతాను కదా, అప్పుడు నన్ను ఏం చేస్తారని. రిటైర్డ్ అయినా కేసు బుక్ చేయకూడదని ఏమీ లేదు, నేను బెదిరించడం లేదు. జగన్మోహన్ రెడ్డి కాపాడుతాననుకుంటే జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. లేనిపోని డ్రామాలు ఆడడం మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నా. సంపద పెంచడం కూడా తెలియాలి. ఈ ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు. ఓనమాలు రావు, నా దగ్గర డబ్బులు లేవంటాడు. నిన్నెవరు అడిగారు డబ్బులు అమరావతికి? రైతులే భూమి ఇచ్చారు. అన్ని మౌలిక సదుపాయాలు ఉపయోగించుకున్న తర్వాత 10,000 ఎకరాలు భూమి మిగులుతుంది. 10 కోట్లకు అమ్ముకుంటే 100,000 కోట్లు. నీకేం కావాలి దానికంటే? అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిపోయిందంట. ఒకవేళ నువ్వు చట్టాన్ని వ్యతిరేకించారనుకుంటే నీకు దిక్కున్న దగ్గర చెప్పుకో. నీ చేతనైన పని చేయగానే అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోవాలంటే కబద్దారు జాగ్రత్తగా ఉండండి. నేను కొంతమంది అధికారులకు కూడా ఒక మాట చెప్పారు, మీరు కూడా అమితమైన ఉత్సాహం వద్దు. జగన్మోహన్ రెడ్డి పోయినసారి ఇదే బారికి చెప్తే తొందరపడ్డారు, వాళ్ళు కూడా జైలుకు పోయారు. మీరు కూడా అనుకోవచ్చు, 3 ఏళ్లే ఉంది, నేను రిటైర్ అయిపోతాను కదా, అప్పుడు నన్ను ఏం చేస్తారని. రిటైర్డ్ అయినా కేసు బుక్ చేయకూడదని ఏమీ లేదు, నేను బెదిరించడం లేదు. జగన్మోహన్ రెడ్డి కాపాడుతాననుకుంటే జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. అన్ని అనుకూలిస్తే చారిత్రక ఓరుగల్లులోనూ హైదరాబాద్ మాదిరిగా మెట్రో రైల్ పరుగులు తీయనుంది.
ట్రైసిటీని అనుసంధానిస్తూ నిర్మించనున్న మెట్రో నియో రైల్ ప్రతిపాదనలపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఇటీవల వరంగల్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మహామెట్రో ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్కు చెందిన మహామెట్రో హెచ్ఎండిఏ అధికారుల బృందం బుధవారం వరంగల్ నగరాన్ని సందర్శించింది. మెట్రో రైల్ ప్రతిపాదన మార్గాలు, డిపిఆర్ తయారీ తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో సమీక్షించారు. వరంగల్ నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. అయితే ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఆర్టీసీ సిటీ బస్సులు తగినన్ని లేవనే చెప్పాలి. దీంతో ప్రజలు ఎక్కువగా ఆటోలు, సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లోనూ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు హెచ్ఎండిఏ ట్రాన్స్పోర్ట్ హెడ్ విజయలక్ష్మి, హెచ్ఎండిఏ డిప్యూటీ డైరెక్టర్ ఎస్కే సిన్హా, కూడా ప్లానింగ్ అధికారి అజిత్ రెడ్డితో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. కాజిపేట రైల్వే స్టేషన్ నుంచి పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, మలుగు రోడ్డు, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ, వెంకట్రామ జంక్షన్ మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు, అక్కడి నుంచి వరంగల్ స్టేషన్ రోడ్డు మీదుగా చౌరస్తా జేపీఎన్ రోడ్డు మీదుగా పోచమ్మ మైదాన్ వరకు ప్రధాన రహదారిని మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి పరిశీలించి వివరాలు ఆరా తీశారు. కలెక్టర్ గారు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి గారు, నేను మరియు నాగపూర్ నుంచి వచ్చినటువంటి ఒక బృందం వరంగల్ నగరంలో మెట్రో రైల్ ప్రోగ్రాం గురించి గౌరవ్ కేటీఆర్ గారు సంప్రదించి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు వారు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసిన తర్వాత ఇన్ ప్రిన్సిపల్ వరంగల్ మెట్రో రైల్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అతి త్వరలో వరంగల్ నగరానికి మెట్రో వస్తూ ఉన్నది. 15 కిలోమీటర్ల మెట్రోలో మనం నెక్స్ట్ ఇంకా ఇది మొత్తం ప్రణాళిక స్టార్ట్ అయ్యే ఫౌండేషన్ స్టోర్ చేసే వరకు ఒక 10 మంత్స్ పడుతుంది కావచ్చు. ఆ తర్వాత 1.5 ఇయర్ కూడా పడుతుంది మెట్రో మొత్తం ట్రయల్ రన్స్ అయ్యే వరకు. ఒక 2 ఇయర్స్లో మనం మెట్రోలో కూడా ప్రయాణం చేద్దాం. నాకు ఎందుకంటే ఇవాళ ఈ యొక్క పవిత్ర కార్యక్రమం పెట్టడం మరి ఆ యేసుప్రభు యొక్క దేవాలను అది కూడా శాంక్షన్ అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. సల్మాన్ ఖాన్ హీరోగా దబాంగ్ సిరీస్ లో తెరకెక్కిన చిత్రం దబాంగ్ 3. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇందులో సోనాక్షి సిన్హా కథానాయికగా నటించారు. అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది, సల్మాన్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రేపు విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సౌజన్యంతో సురేష్ ప్రొడక్షన్స్ గ్లోబల్ సినిమాస్ దబాంగ్ 3 తెలుగు వెర్షన్ ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక బుధవారం జరిగింది. ఈ వేడుకకు హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ అతిథులుగా హాజరయ్యారు. అందరికి నమస్కారం. ఈ ఒక్క ఒక ఈవెంట్, వన్ స్టేజ్, ఫ్యూ వర్డ్స్, ఐ కెనాట్ డిఫైన్ మై లవ్ ఫర్ సల్మాన్ భాయ్ అండ్ వాట్ ఐ హవ్ లెర్న్డ్ ఆల్సో ఫ్రమ్ హిమ్. బట్ వన్ ఇన్సిడెంట్ నేను చెప్తాను. సూపర్ స్టార్స్ లైక్ సల్మాన్ భాయ్, వెంకీ గారు, సుదీప్ గారు, ఆర్ చిరంజీవి గారు, వన్ common thing I've learned is not acting, not dialogue delivery and action, it's their discipline. I think my next generation, one thing we learn is discipline from them. And I wish, thank you for inspiring me, sir, and many more people, and thanks for having me here. Wishing the whole team, Prabhu sir, we love you, intappudin chustunanu, wishing Sonakshi, Saya and the whole team all the best, and my brother from Karnataka,
సుదీప్ కిచ్చా గారికి. విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ దబంగ్ 3. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్. ఉరిశిక్ష పడ్డ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు మద్దతు ఇవ్వాలని పాక్ ప్రభుత్వం. ఉరి తీయాల్సిందే అన్న సుప్రీంకోర్టు తీర్పు వాయిదా. అమరావతిలో 144 సెక్షన్, 3 రాజధానులను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన. ఓరుగల్లులోను మెట్రో రైల్ పరుగులు. 4 భాషలలో రిలీజ్ కానున్న దబంగ్ 3. స్టే విత్ అస్ స్టూడియో 6 న్యూస్. ప్రతిక్షణం ప్రజాస్వరం.